చిలకలూరిపేటలో గత ఎన్నికలకు ముందు జనసేనను విడి టీడీపీలోకి చేరిన పెంటల బాలాజీ తిరిగి జనసేన గూటికి చేరారు. పట్టణంలోని పుండరిపురంలో తన నివాస గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గ జనసైనికుల కోరిక మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ల పిలుపు మేరకు తాను జనసేనలో చేరబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు జనసైనికులు పార్టీ బలోపేతానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఇకపై వారికి తోడుగా మరిన్ని మంచి కార్యక్రమాలు వారితో కలిసి చేస్తానని అన్నారు. జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో చేరడం జరుగుతోంది. రేపు ఉదయం 10:30 హైదరాబాద్ కేంద్ర కార్యాలయమైనటువంటి జనసేన పార్టీ ఆఫీస్లో జాయినింగ్ జరుగుతూ ఉంది. చిలకలూరిపేటలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు జనసైనికులు తమ వంతుగా తాము ఎంతో సేవా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పటిష్టానికి బలోపేతానికి ఎంతో మంచి నేను తోడుగా రేపటి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం నేను పార్టీలో జాయిన్ అవడం జరుగుతూ ఉంది. అలానే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ జరుగుతున్నటువంటి అవినీతి పాలన, వాళ్ళ దాష్టికాలు, కౌలు రైతుల ఆత్మహత్యల కోసం పవన్ కళ్యాణ్ గారు పడుతున్నటువంటి ఆవేదనతో తన సొంత డబ్బులతోటి ఈరోజు అన్ని రాష్ట్రం మొత్తం తిరుగుతా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం కేవలం ఇళ్లలో కూర్చొని విమర్శ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే రోజా గారు జనసేన పార్టీ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నటువంటి పార్టీ కోసం తీసుకొచ్చిన కాన్వాయిని చూసి భయం పడుతుందంట. ఆవిడకి వాళ్ళ కాన్వాయిల కంటే ఏమైనా తక్కువ ఉన్నాయా? వాళ్ళకి చాలా ఉన్నాయి కదా. ఈరోజు వాళ్ళు భయపడటానికి వాళ్ళు వైఎస్ఆర్సీపీని చూసి భయపడుతున్నారు, కానీ జనసేన పార్టీని చూసి అందరూ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. గడప గడపకి వెళితే వీళ్ళని రాళ్లతో చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన్ని ఈరోజు హృదయాన్ని అత్తుకునే విధంగా ఆయన పిలుస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమానికి. రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా అన్న విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి నెలకొని ఉంది. అన్ని పార్టీలు రేపు వారి పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని రేపు నేను ప్రశ్నిస్తాను. తప్పకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తాము. జనసేన పార్టీని చిలకలూరిపేటలో నెంబర్ వన్ స్థానంగా బలోపేతం చేయడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.